నేను అందుకే చెప్తా ఉన్నా. ఇక దీని పేరు దశమ్మ. ఏంది అంటే దరిద్రమైన రాతలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు. ఇక్కడ నిరుద్యోగుల అంశం, గాంధీ ఆసుపత్రికి సంబంధించిన అంశం మీకు ఎక్కడన్నా కనబడితే నాకు చెప్పురు. ఇది ఈ పేపర్లో మీకు ఎక్కడన్నా కనబడితే మీరే చెప్పురు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడెక్కడన్నా కనబడుతుందా? చెప్తా మీకేనండి. దీని పేరు దిశ. ఇది రాసే రాతలన్నీ దరిద్రపు రాతలు. ఒకసారి చూడుర్రి, కలుద్దాం చర్చిద్దాం. ఫోన్పే గూగుల్ పేలలో చెల్లింపులు బంద్. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వ్యాఖ్యలు తీవ్రమైన అంశం. బీజేపీ నేతలు నిజమైన హిందువులు కాదు. హోంమంత్రిగా సీతక్క. కేసీఆర్ పిటిషన్ రిజెక్ట్. హైడ్రా పేరుతో కొత్త డిపార్ట్మెంట్. కిలోమీటర్కు 10,000 వెహికల్లు. రాష్ట్రంలో చార్మినార్ పిఎస్లో ఫస్ట్ కేసు. కూలీన బ్రతుకులు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడెక్కడైనా నిరుద్యోగులకు సంబంధించి ఈ పేపర్ రాస్తుందా? దీని పేపర్ దిశ పేపర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ 40 లక్షల మంది నిరుద్యోగులు. ఇది కేవలం రేవంత్ రెడ్డికి టిష్యూ పేపర్ లెక్క మాత్రమే పనిచేస్తుంది. అంతే తప్ప తెలంగాణలోని సమస్యలు దీని కళ్ళకు కనబడాయి. కేసీఆర్ మీద అడ్డగోలు రాతలు రాయడానికి మొదటి ప్లేస్లో ఉంటుంది. బట్టగాల్సి మీదేయడానికి మొదటి ప్లేస్లో ఉంటుంది. ఇది జర్నలిజం కాదు, ఇది కేవలం కరపత్రం మాత్రమే. ఇక కాకా గారి కేక వార్త ఎట్లున్నదో కూడా చూద్దాం. ఇక ఈయన ఎట్లా రాసిండు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియాలి. ఇక్కడ ఇగో ఎక్కడన్నా రాసిండా చూడుర్రి. భయపెట్టుడే మోడీ ఎజెండా, కేసీఆర్కు షాకట. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, 2 వారాలలో జాబ్ క్యాలెండర్. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో 4 బాబ్లీ గేట్లు ఓపెన్. ప్రభుత్వ ఆస్తుల రక్షణకు హైడ్రామా. చీటింగ్ అంటే 420 కాదు 318 అంటూ కూడా చెప్పింది. ఇక్కడ ఎక్కడైనా పూర్తి స్థాయిలో కూడా మీకు నిరుద్యోగుల కోసం కాకా వారి వార్తలు ఏమన్నా రాసినట్టు కనబడుతుందా? వెలుగు పేపర్లో 40 లక్షల మంది నిరుద్యోగులు గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ అనేటైన 8 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష ఎత్తే కన్నా రాసిలా ఈ సన్నాసులు రాయాలి. తర్వాత జ్యోతమ్మ. జ్యోతమ్మ ఏడనన్నా రాసిందా? ఇక్కడనే చూసుకోరు, ఒకసారి చూడుర్రి. విపత్తు నిర్వహణ విభాగం హైడ్రా, విస్తరణకు వేలాయ మాట్లాడుకుందాం. హైకోర్టులో కేసీఆర్కు ఎదురుదెబ్బ. మీరు హిందువులు కాదు, నీట్ కమర్షియల్. 1వ తారీఖు జాబ్ క్యాలెండర్, 2 వారాలలో 25,000 మంది టీచర్ల బదిలీలు. ఇక్కడ ఎక్కడైనా ఆంధ్రజ్యోతి పేపర్ అనేది నిరుద్యోగులకు సంబంధించి గాంధీ ఆసుపత్రిలో 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్కు మద్దతుగా ఈ పేపర్ లేదు.